లవ్ మ్యాజిక్ మన ఎక్సైటింగ్ జర్నీ ఇంకా సాగుతోంది కదా. అనుక్షణము ప్రతిక్షణము ఏవో ఒక ట్విస్ట్లతో ఎక్సైటింగ్గా మన ట్రెషర్ హంట్ సాగుతోంది. వాళ్ళు వెతుకుతున్న తెగ దగ్గరికి ఈ భాగంలో చేరుకుంటారో లేదో చూద్దాము. మేబీ ఇంకొక 3 పార్ట్స్లో ఈ కథ అయిపోతుంది. కథలోకి వెళ్ళిపోదాము. కపాలేశ్వరుడి విగ్రహం ముందు ఆగాము. ఎవరో విధిగా క్రమం తప్పకుండా కపాలేశ్వరుడికి పూజలు చేస్తున్నారనేది స్పష్టంగా తెలుస్తోంది. తలతళలాడే కపాల నుదుట సుందూరం, వాడి వాడకుండా ఉన్న మోదుకు పూల దండ ఇందుకు సాక్ష్యం. ఈజ్ ఇట్ రియల్లీ కోల్డ్? అన్నాడు ఆండర్సన్ సంభ్రమంగా, గుసగుసలుగా. ఆ చీకటి గుడిలో గోడలు అతని గొంతుని విచిత్రంగా ప్రతిధ్వనించాయి. చిన్న గుమ్మడికాయంత సైజులో ప్రతిష్టాపీఠం మీద బంగారంతో చేయబడే ఉండాలి. పారాఫిన్ లాంతర్ వెలుగులో పసుపు వన్నెలో మెలమెలా మెరుస్తోందది. ఈ భూగర్భంలో అలా మెరవగలిగిన శక్తి బంగారానికి తప్ప మరే లోహానికి ఉంటుంది? నేను వారించేలోపునే చటుక్కున ముందుకు కదిలాడు. ఆ కపాలాన్ని ముట్టుకోవటానికి కుతూహలంగా చెయ్యి ముందుకు చాచాడు. అంతే, మరుక్షణం కపాలం కంటి కుంటలో నుంచి పుస్సుమని బయటికి దూకింది నల్లత్రాచు. కన్ను మూసి తెరిచేలోపు పడగ విప్పి కాస్త పక్కకి తిరిగి ముందుకు చాపి ఉన్న ఆండర్సన్ చేతి మీద చటుక్కున కాటేసింది. అప్రయత్నంగా ఒకడుగు వెనక్కి వేశాను. మరుక్షణం స్పృహ తెచ్చుకుని భుజం పట్టుకుని ఆండర్సన్ను వెనక్కి లాగాను. ఉన్నట్లుండి గర్భగుడిలో బుసలు ఎక్కువయ్యాయి. గది గుడి గోడలన్నీ పాము బుసలతో ప్రతిధ్వనించసాగాయి. కపాలం కన్నులో నుండి పడగ విప్పిన త్రాచు ఇంకా అలాగే ఉంది. సార్, వెనక్కి పోవడం మంచిది అన్నాడు శివ అలాగే వెనకడుగు వేస్తూ. అప్పటికి కానీ ఆండర్సన్కు బాధ తెలియలేదు. చేతివైపు చూసుకుని బాధగా మూలిగాడు. ఇక సందేహించలేదు. ఆండర్సన్ చెయ్యి పట్టుకుని లాగుతూ మెట్ల వైపు పరిగెత్తాను. పరిగెడుతున్న మా పాదాల సవ్వడితో పాటు అనేక వందల పాములు ప్రశాంతత చెడి కోపంతో చెలరేగి బుసలు కొడుతున్నదని నేను ఇంకా మర్చిపోలేదు. ముందుగా ఆండర్సన్ను మెట్ల వైపుకు తోసి ఒక్క క్షణం వెనక్కి తిరిగి చూశాను. నేను చూసిన దృశ్యం వెన్నుడి జలధరింపచేసింది. తరతళ మెరుస్తున్న సువర్ణ కపాలం కంట్లో నుంచి ఇంకా పడగ విప్పి చూస్తున్న నల్లత్రాచుతో పాటు విగ్రహం పీఠం చుట్టూ కుట్టలు కుట్టలుగా సర్పాలు గుత్తులు గుత్తులుగా చుట్టులు చుట్టలుగా ఒకదాని మీద నుండి మరొకటి పాకుతూ బుసలు కొడుతూ పడగలు విప్పుతూ ఎంత ధైర్యవంతుడికైనా క్షణం గుండెలెదిరే దృశ్యం అది. ఒక్కో గెంతికి 2 మొట్లు చెప్పున ఎక్కుతూ బయటకు వచ్చి పడ్డాను. నా వెనకే శివ కూడా రాగానే చకచకా నందీశ్వరుడి విగ్రహాన్ని యథాస్థానానికి నెట్టాము. వాట్ హ్యాపెండ్, ఏమైంది అడుగుతోంది జెన్నీ కంగారుగా. బాధతో మురుగుతున్న ఆండర్సన్ను చూసి సమాధానం చెప్పలేదు నేను. మేజోళ్ల నుంచి హంటింగ్ నైఫ్ తీసి ఆండర్సన్ ముంచేతి మీద లోతైన గాయం చేశాను. రక్తం పొటపటా కారి మంటపు నేల రక్తసిక్తమైంది. కపాలేశ్వరుని గుడి నుండి ఈశాన్యంగా ప్రవహిస్తున్న చెలియార్ నది ఒడ్డు అంటే 10 రోజులు ఆగకుండా ప్రయాణం చేశాము. రాత్రులు ఏనుగులకు మేత కోసం ప్రయాణానికి అనువు కాదు కనుక తప్ప ఎక్కడా క్షణం వృధా చేయకుండా ప్రయాణం చేశాము. మా బృందంలో శివ ఉండటం ఆండర్సన్ అదృష్టమని చెప్పాలి. నేను లోతైన గాయం చేసి కాటుపట్ట చోట రక్తాన్ని పిండేసిన తర్వాత శివ ఆ దేవాలయం చుట్టుపక్కల ఉన్న ఏవో పొదల్లో నుంచి ఆకులు తెప్పుకొచ్చి ఆ గాయం మీద వాటి రసాన్ని పిండి కొంత ఆండర్సన్ నోట్లో పోశాడు. సాయంత్రానికి గాయం బాధగా కూడా తగ్గిపోయింది ఆండర్సన్కు. దాదాపు 100 మైళ్ళు ప్రయాణం చేసి ఉంటాము ఈ 10 రోజుల్లో. మేము ప్రయాణం చేయాల్సిన దూరం తగ్గే కొద్దీ ఆండర్సన్ జెర్నీఫర్లలో రోజురోజుకి ఎక్సైట్మెంట్ పెరగడం గమనించాను. కపాలేశ్వరుడి గుడి నుంచి దారి దాదాపు రఫ్ మ్యాప్లో ప్రతి వర్ణనకు గుర్తుకు చక్కగా సరిపోతోంది. మ్యాప్లో ఉన్న ప్రతి కొండ, ప్రతి వంపు, ప్రతి వాగు, ప్రతి శిఖరం మేము ఐడెంటిఫై చేసుకోగలిగాము తేలిక. దట్టమైన అడవిలో నుండి వెళుతున్న ఏనుగుల మీద ప్రయాణం కనుక కష్టమనిపించలేదు. అడవిదారిలో ఏనుగులు చాలా సునాయాసంగా ప్రయాణం చేస్తున్నాయి. అంబారీ మీద కూర్చున్నప్పుడు అనేక విషయాలు చర్చించుకునేవాళ్ళం. యూరప్ గురించి ఆండర్సన్ చెప్పిన విశేషాల్లో గాలి గుమ్మటాల్లో ఆకాశంలో ప్రయాణం చేయటానికి అక్కడి సాహసికులు చేస్తున్న ప్రయత్నాల గురించిన సమాచారం నాకు చాలా ఆసక్తి కలిగించింది. ఆండర్సన్ దగ్గర ఉన్న జర్నల్ ఆఫ్ ప్రాక్టికల్ ఫిలాసఫీ అనే పుస్తకంలో గాలి గుమ్మటాల తయారీ గురించి మెర్సిమన్ అనే శాస్త్రజ్ఞుడు రాసిన వ్యాసం, దాని థియరీకి ఆధారమైన ఇటలీ దేశానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు మైఖలాంజిలో అంతకుముందు శతాబ్దంలో గీసిన బొమ్మలు చాలా ఉత్సాహంగా చదివాను. మొదట్లో ప్రయాణం ప్రమాదభరితంగానే ఉందనిపించినా తర్వాత ప్రశాంతంగా సాగడంతో అందరిలోనూ ఉత్సాహం కొట్టవచ్చినట్లు కనపడుతోంది. రాత్రులప్పుడు తోడా మావటీల జానపద గేయాలు వినవస్తుంటే జెన్నీ ఎంతో ఆసక్తిగా వినేది ఆనాది వారి సంగీతాన్ని. జెన్నీ సమక్షంలో రోజులు గడిచే కొలది తనంటే గమ్మత్తైన అనుబంధం నా మనసులో బలపడసాగింది. పూర్తిగా భిన్నమైన సంస్కృతికి, దేశానికి, మతానికి, ఆచార వ్యవహారాలకు సంబంధించిన ఆమెతో శాశ్వత బంధం ఏర్పడే అవకాశం నాకు లేదని వివేకం హెచ్చరిస్తున్నా
మనసు మాత్రం గమ్మత్తుగా ఆమె సాన్నిహిత్యాన్ని కోరుకునేది. దానికి తోడు ఈ ప్రయాణంలో నాతో చనువు పెరిగి ఎంత దగ్గరగా ఆమె మెలగడంతో నాలోని భావతరంగాలకు అడ్డుకట్ట వేయలేకపోయాను. ఆమె చెయ్యి తగిలినప్పుడల్లా గుండె జల్లుమనేది. భూమి ఆకాశం మళ్ళీ ఎక్కడా కలిసే అవకాశం లేదు మాకు. అయినా ఆమె మాట్లాడే తీరులో, ఆమె చూపుల్లో, నాతో గడిపే క్షణాలలో గమ్మత్తైన సాన్నిహిత్యం కనిపిస్తోంది. చర్మపు రంగు, భాషల ఏర్పాటు, ఒక్కోసారి మనుషుల మధ్య భావాలు తెలుపుకోవడానికి అడ్డురావేమోనని అనిపిస్తుంది. ఆమె నాకు అందరి పండు కాదనే కళ నాకెంతో ఆనందాన్ని ఇస్తూ ఉంటుంది. ఆ రోజు రాత్రి ఆండర్సన్ టెంట్ల బయట వెలిగించిన నెగడు దగ్గర డైరీ రాస్తూ కూర్చున్నాడు. టెంట్లోకి నేను వచ్చేసరికి జెన్నీ అప్పటికే నైట్ గౌన్లోకి మారి నిద్రపోవడానికి సిద్ధమవుతోంది. నేను నడుపుకున్న చెపన్ బెల్ట్ తీసి టెంట్ పోలుకు తగిలించి షర్టు కూడా తీసి బడత పెట్టే ప్రయత్నంలో ఉన్నాను. అలవాటు ప్రకారం వెనక్కి తిరిగి చూశాను. ఏమిటన్నట్లు జెన్నీ నా వెనకే వచ్చి నిలబడింది. జేయ్ అంది చిన్న స్వరంతో. ఆమె కళ్ళల్లో చిత్రమైన కాంతి. పొడవైన మనిషి జెన్నీ దాదాపు నా చెవుల వరకు వస్తుంది. ఇద్దరం ఓ చోట నిలబడితే చటుక్కున ముందుకు వంగి నా పెదముల మీద ముద్దు పెట్టుకుంది. గుడ్ నైట్ జేయ్ అన్నది గుసగుసలుగా. ఆమె ఒంటి మీద ప్యారిస్ పరిమళం నా నాసికాపుటాల్లో మత్తుమందులా వ్యాపించింది. మన్మధుడి సమ్మోహనాస్త్రంతో మూర్చిల్లిన మనిషిలా అచేతనంగా నిలబడిపోయాను. అది కలో నిజమో మరేదో గ్రహించేలోపునే ఆమె నా నుండి దూరంగా జరిగి తన క్యాంప్ కాట్ ఎక్కి మస్కిటో నెట్ కిందకి దింపింది. ఆ రాత్రి కలత నిద్ర నన్ను కలవరపెట్టింది. మసక వెలుగులో అస్పష్టమైన ఆకారం ఏదో కదులుతోంది. సన్నని గాలికి ఆ మనిషి చుట్టూ గడ్డిపోచర్లా కదులుతోంది. నల్లని మేఘం లాంటి ఒంటి రంగు ముఖం గుర్తు తెలియకుండా అటువైపు తిరిగి ఉన్నాడతను. చటుకుని గిలగిలలాడసాగాడతను. తెగిన అతని కంఠనాళాల నుంచి రక్తం విశేషంగా కారుతోంది. అతని మూతి మీద బిగించబడిన హస్తం వలన ఆ గొంతులో నుండి వెలువడ్డ చావు కేక బయటికి రాలేదు. ఊపిరితిత్తులలో గాలితో కలిసి రక్తం బుడబుడమంటూ మరుగులతో నొరగలతో బయటికి చిమ్మడం మొదలుపెట్టింది. అతన్ని బంధించిన హస్తాలు వదలగానే తప్పున నేల మీద జారిపడింది. ఆకారం కనపడుతున్న దృశ్యాన్ని ఆపే శక్తి నాకు లేదు. నేనెక్కడున్నానో తెలియడం లేదు. కదలలేని, పలకలేని రాతిబొమ్మలా చూస్తున్నాను. ఉద్రేకంలో నా పిడికిళ్ళు బిగుసుకున్నాయి. రక్తప్రసరణ పెరిగి గుండె దడదడ కొట్టుకుంటోంది. అయినా నేను ముందుకు కదలలేకపోతున్నాను. ఎవరో నన్ను భుజాలు పట్టుకు కుదుపుతున్నారు. సార్, సార్ అని పిలుస్తున్నారు. అప్పుడు మెలకు వచ్చింది. పరిసరాలు అవగాహన కావటానికి ఒక్క క్షణం పట్టింది. నేను నిద్రలో ఉన్నానని, కలగంటున్నానని అర్థమైంది. పీడకల గుండె కొట్టుకునే వేగం ఇంకా తగ్గలేదు. ఎదురుగా శివ ఆతృతగా నా ముఖంలోకి చూస్తున్నాడు. ఒంటికి కప్పుకున్న దుప్పటి తీసి మంచం దిగి నేల మీద నిలబడ్డాను. గుండెల నుండా ఓసారి గాలి పీల్చుకుని వదిలాను. సార్, ఒక్కసారి బయటికి రండి అన్నాడు శివ తగ్గించిన గొంతులో గుసగుసలుగా. యాంకిల్ షూస్లో కాళ్ళు పెట్టి సర్దుకుంటూ బయటికి నడిచాను. జెన్నీ ఆండర్సన్లు ఇంకా నిద్రపోతూనే ఉన్నారు. బయట ఇంకా సూర్యోదయం కాలేదు. తెలతెరవాలుతూ ఉన్న వేళ సన్నటి చలిగాలి వీస్తోంది. వాట్ ఈజ్ ఇట్ శివ అన్నాను టెంట్లోంచి బయటికి వచ్చి. శివ మాట్లాడలేదు. రమ్మని సైగ చేసి చకచకా నడవటం ప్రారంభించాడు. మా క్యాంప్కి 50 గజాల అవతల పొదల దగ్గర తోడా మావటీలు మౌనంగా నిలబడి ఉండటం గమనించాను. వాళ్ళ దగ్గర ఆగాడు శివ. వాళ్ళ చూపులు పొదల అవతల వైపుకు తిరిగాయి. అప్రయత్నంగా ఆ వైపు పొదల కావల గడ్డిలో నేల మీద పడిందో ఆకారం వెంటనే పోల్చుకున్నాను. కిట్టు శరీరం కాదు శవం. అది గొంతు తెగి రక్తం కారిన చోట అంత ఉదయాన్నే ఈగలు ముసురుతున్నాయి. అతడు వేసుకున్న ఆర్మీ ఉలెన్ పరియర్ పూర్తిగా రక్తంతో తడిసి ఉంది. తెరిచి ఉన్న కళ్ళల్లో ఇంకా సంభ్రమం కనపడుతోంది. 2 నిమిషాలు మౌనంగా చూస్తూ నిలబడ్డాను. చివరికి క్రిందికి వంగి చెయ్యి ముట్టుకుని చూశాను. మంచుగడ్డలా ఉంది కానీ ఇంకా కొయ్యబారలేదు. చనిపోయి 2-3 గంటల కన్నా కాలేదు. శవానికి అవతల తిరగబడిన అల్యూమినియం మగ్గు ఉంది. బహుశా తెల్లవారుజామున కాలకృత్యాలు తీర్చుకోవడానికి వచ్చి ఉంటాడు. అతని మెడవత్త గాయం అంక పరిశీలనగా చూశాను. సందేహం లేదు, అది ఏ అడవి జంతువు చేసిన గాయం కాదు. తప్పనిసరిగా అది మనిషి పనే. కత్తిలాంటి పదునైన ఆయుధంతో కిట్టు గొంతును కోశారు. బహుశా వెనక నుండి అకస్మాత్తుగా దాడి చేసి ఒక్క ఒదుటిన చంపి ఉంటారు. శ్వాసనాళం తెగిన తర్వాత మరణం క్షణాల్లో వస్తుంది. ఎవరు ఎందుకు చంపారు అతన్ని? హఠాత్తుగా నా కళ గుర్తుకు వచ్చింది. కొద్ది నిమిషాల క్రితం నేను కన్న కళలో సన్నివేశం గుర్తురాగానే మెడ వెంట్రుకలు నిక్కబొడుచుకున్నాయి. కనబడని వేయి కళ్ళు నన్ను గమనిస్తోన్న అనుభూతి కలిగింది. చటుకున లేచి నిలబడి చుట్టూ చూశాను. అప్పుడే మేలుకుంటున్న పక్షుల అరుపులు తప్ప మరే సవ్వడీ లేదు. బయట వెలుతురు పెరుగుతున్న అడవిలో చీకటి అలాగే ఉంది. ఎవరు?
ఎవరున్నారు ఈ అడవిలో? ఆ రోజు ప్రయాణం మొదలుపెట్టేటప్పటికీ 10 గంటలు దాటింది. కిట్టు శవాన్ని హిందూ సాంప్రదాయ ప్రకారం దహనం చేయడం మంచిదని సలహా ఇచ్చాడు ఆండర్సన్. నాకైతే కొయ్య తీసి శవాన్ని పూడ్చిపెడదామని ఆలోచన వచ్చింది, కానీ దగ్గర వాళ్ళెవరూ లేనప్పుడు సాంప్రదాయానికి మరింత విలువ ఇవ్వాలని వాదించాడు ఆండర్సన్. అడవిలో నుండి ఎండు పుల్లలు, చెట్టు కొమ్మలు నరికి తీసుకువచ్చి చితి తయారు చేశాము. మా దగ్గరున్న పారాఫిన్ స్టాకులో నుండి ఓ నీటర్ ఉపయోగించి చితి అంటించాము. చితి పూర్తిగా అంటుకుని మండటం మొదలుపెట్టాక ఆ ప్రాంతం నుండి బయలుదేరాము. అందరి మనసుల్లో అర్థం కాని భయం, ఆందోళన చోటు చేసుకున్నాయి. కిట్టు మరణం వెనుక రహస్యం అందరినీ కలవరపరుస్తోంది. ఎవరో గుర్తు తెలియని ఆటవికులో లేక అడవి దొంగలో మమ్మల్ని వెంపడిస్తున్నారనే విషయం స్పష్టమవుతోంది. కానీ ఇలా ఒకరిని చంపడం వల్ల వాళ్ళకు వచ్చిన ప్రయోజనం ఏమిటి? మమ్మల్ని ఎవరో వెంబడించి చంపుతున్నారని అనుమానించినప్పుడు మరింత జాగ్రత్తగా ఉంటాము కదా. తెలిసిన శత్రువుని ఎదుర్కోవడంలో అట్టే శ్రమ లేదు, కానీ గుర్తు తెలియక కంటికి కనపడిన శత్రువు కోసం కాచుకోవడం చాలా భయంకరమైన అనుభవం. ముందు ఏనుగు మీద నేను, వెనక ఏనుగు మీద ఆండర్సన్ తుపాకులు లోడ్ చేసి సిద్ధంగా కూర్చున్నాము. దారిలో కనపడే ప్రతి చెట్టు, కుట్ట, పొద అన్నీ జాగ్రత్తగా గమనిస్తున్నాము. దారి జాగ్రత్తగా గమనించమని మావటీలకు కూడా హెచ్చరించాను. బహుశా మమ్మల్ని భయపెట్టి అలుపు తెప్పించి శారీరకంగా మానసికంగా బాధ పెట్టి చంపడం కోసం వలపన్ని ఉండవచ్చు. ప్రయాణంలో ప్రతి క్షణం ఎంత టెన్షన్లోనూ ప్రయాసంగా గడుస్తోంది. చిగా తెగ ఉండే మౌపాలోయను చేరుకోవడానికి ఇంకా 100 మైళ్ళు ప్రయాణం చేయవలసి ఉంది. అంటే మరో 2 రోజులు అలాగే గడిచాయి. రాత్రులు క్యాంపు వేయగానే వంతుల వారీగా మేలుకొని కాపలా ఉండే ఏర్పాటు చేసుకున్నాము. ఎవరైనా కాలకృత్యాలు వగైరా కోసం బయటకు వెళ్లాలంటే మరొకరికి చెప్పి వాళ్ళని కనపడేటట్లుగా వెళ్ళాలి. టెన్షన్ వల్ల మానసికంగా చాలా అలసిపోతున్నాము. 2 రోజులు ఎలాంటి దుర్ఘటన జరగకపోవడం, ఎక్కడా మానవ సంచారం మాకు కనపడకపోవడం కాస్త ధైర్యాన్ని ఇచ్చాయి. మా ఆతృత, అప్రమత్తత కాస్త తక్కువముఖం పట్టింది. 4వ రోజు మధ్యాహ్నం దాడి చేశారు వాళ్ళు. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతం, తూర్పు పడమటి కనుమల సంగమం మీద నుండి వచ్చే అద్భుతమైన మధ్యాహ్నపు గాలికి కాస్త శరీరాలు రిలాక్స్ అవసాగాయి. ఉన్నట్లుండి 4 రేచుకుక్కలు ఏనుగుల దారికి అడ్డుగా వచ్చాయి. వికృతంగా పళ్ళు బయటపెట్టి ఏనుగులను చూసి అరవసాగాయి. వాటి వెనకే చిత్రమైన దుస్తుల్లో ఆటవికులు ఉసిగొలుపుతున్నారు. ఏనుగుల్లో క్షణం బెదురు కనిపించి ఏనుగులాంటి భారీ జంతువు కుక్కలాంటి చిన్న జంతువుకి ఎందుకు భయపడతాయో అనూహ్యమైన అభిప్రాయం. ఏనుగు పెద్ద పులికి, సింహానికి కూడా భయపడదు, కానీ కుక్క అన్నా ఎలుక అన్నా ఏనుగు విపరీతమైన భయం. 4 రేచుకుక్కలు ఒకేసారి ఎదురుపడి బొయ్యమని మొరగడం ప్రారంభించగానే ఏనుగులు విపరీతంగా తత్తరపడ్డాయి. తొండాలు పైకెత్తి సన్నని కీంకారం చేస్తూ అడుగు ముందుకు వేయడానికి ఒప్పుకోలేదు. ఆ పథకం అర్థం కాలేదు మాకు. సాధారణ రేచుకుక్కలు పెంపుడు జాతి కుక్కలు కావు, అందుచేత అవి అడవిలో సహజంగా తిరిగే రేచుల గుంపు అనుకున్నాను ముందు. ఏనుగుల భయం చూసి అవి మరింత ముందుకు వచ్చాయి. అందులో ఒక రేచు ఎగిరి ముందున్న ఏనుగు తొండాన్ని అందుకోవడానికి ప్రయత్నం చేసింది. ఆ ఏనుగు మీద ఆండర్సన్ జెన్నీలు ఉన్నారు, 2వ ఏనుగు మీద నేను, శివ ఉన్నాము. ఎప్పుడైతే తన తొండాన్ని అందుకోవడానికి రేచుకుక్క ప్రయత్నించిందో ఆ క్షణంలోనే హస్తీ అన్కంట్రోలబుల్గా తయారైంది. తొండాన్ని మరింత పైకి లేపి భీకరంగా అరిచింది. అలా అరుస్తూనే పక్కకు తిరిగి దారి వదిలి అడవిలోకి పరుగు మొదలుపెట్టింది. అదే క్షణంలో నేను తుపాకీ తీసి పైకి ఎగురుతున్న రేచును కాల్చాను. ఠామ్ అని పేరిన శబ్దంతో పాటు రేచు బొయ్యను వాలుస్తూ నేల కూలింది. మిగిలిన రేచులు కింద పడి రక్తం కారుతున్న కుక్క చుట్టూ చేరాయి. గగ్గోలుగా అరిచారు ఆటవికులు. అప్పుడు చూశాను, ఇద్దరు కాదు 10 మంది పైన ఉన్నారు చెట్ల చాటున. ఈ హడావుడికి కుంభి కూడా పెదిరి మరో పక్కకు తిరిగి పరిగెత్తడం మొదలుపెట్టింది. హస్తి ఓవైపుకు పారిపోతుంటే కుంభి మరోవైపుకు దారితీసింది. తోడా మావటీలు ఎంత ప్రయత్నం చేసినా అవి ఆగడానికి కానీ వెనక్కి తిరగడానికి కానీ ప్రయత్నం చేయడం లేదు. సరికదా, మరింత వేగంగా అడవిలోకి ఇష్టం వచ్చినట్లు పరిగెత్తసాగాయి. భయపడి పరుగులు పెడుతున్న ఏనుగుల వెంట రేచులు భయంకరంగా అరుస్తూ వెంట తరమసాగాయి. పై అంబారీలో కూర్చున్న మాకు కింద పడకుండా బ్యాలెన్స్ చేసుకోవడంతోనే సరిపోయింది. అలా రేచులు మమ్మల్ని తరవడం ఆపిన 6 గంటల వరకు పరిగెడుతూనే ఉంది కుంభి. చివరికి అలసటగా వగరుస్తూ ఓ పెద్ద బర్రి చెట్టు కింద ఆగింది. ఆండర్సన్ జెన్నీలు కూర్చున్న హస్తి ఏవైపు వెళ్ళిందో గమనించలేదు. ప్రొత్తుకుంకే వేళల వరకు వాళ్ళ జాడ తెలియలేదు మాకు. వెతికి అలసిపోయాము. బెదురు తక్కిన కుంభిని బుచ్చగించి మా దారికి తేవడానికి దాదాపు గంటపైనే పట్టింది మావటికి. ఆ తర్వాత నుండి జాగ్రత్తగా మేము విడిపోయిన ప్రదేశాన్ని చేరే ప్రయత్నం ప్రారంభించాము. మావటి కిందకి దిగి ఏనుగు పారిపోయి వచ్చిన దారి వెంటే జాడను తీస్తూ నడిచాడు. దాదాపు సాయంత్రం అయ్యేటప్పటికి మొదటి రేచులు మా మీద దాడి చేసిన చోటికి చేరుకున్నాము. ఆ కంగారులో ఏనుగు పరిగెత్తిన దూరం నిజంగా ఆశ్చర్యం కలిగించింది.
దాదాపు 5 మైళ్ళు ఉంది ఆ దూరం. ఆ తెల్లవాడికి ఏమాత్రం జ్ఞానం ఉన్నా మనం చేసినట్లు జాడలు తీసుకుంటూ రావాలి అన్నాడు శివ. నేను మావటితో పాటు హస్తి జాడలు తీసే ప్రయత్నంలో పడ్డాను. మధ్యాహ్నం నేను కాల్చిన రేచు కళేబరం ఇంకా అక్కడే ఉంది. కందిరీగలం తీసి ఈగలు దాని గాయాన్ని కప్పివేసినాయి. నా ఉద్దేశంలో ఈ ఆటవికులు కావాలనే మనల్ని విడగొట్టడానికి ఆ పథకం వేశారు. వాళ్ళు ఏం చేయదలుచుకున్నారో అర్థం కావడం లేదు అన్నాను సాలోచనగా. కిట్టూను చంపిన వాళ్ళు కూడా వీళ్ళే అయి ఉంటారు అన్నాడు శివ పళ్ళు కొరుకుతూ. అయి ఉండవచ్చు అన్నాను ఇంకా ఆలోచిస్తూ. ఆ ఆటవికుల పథకం ఏమిటి? వాళ్లకు మా నుండి ఏం కావాలి? కిట్టూను అంత నిర్దాక్షణంగా చంపిన వాళ్ళు ఇప్పుడు 2 ఏనుగుల్ని ఎందుకు వేరు చేశారు? ఆండర్సన్ జెన్నీలను చంపేశారా? అలా చంపితే వాళ్ళకేం కలిసి వస్తుంది? సూర్యాస్తమయం దగ్గర పడే కొలిది మాలో నిరాశ చోటు చేసుకోసాగింది. 2వ ఏనుగు వెళ్లిన జాడలు తెలుస్తూనే ఉన్నా చీకటి పడేలోగా ఆ ఏనుగును పట్టుకోగలమనే నమ్మకం లేదు. కుంభీ కూడా 1-2 సార్లు ఎలుగెత్తి కీంకరించి మా వెతుకులాటలో తోడ్పడింది. ఎంత వెతికినా కనపడలేదు వారి జాడ. మాకు విసుగెత్తి చివరికి ఓ చిన్న వాగు ఒడ్డున ఆగిపోయాము. ఏం చేయాలో తోచడం లేదు. ఈ చీకట్లో ఇంకా జాగ్రత్తగా హస్తి కోసం వెతకడం సాధ్యపడదు. తెల్లవారు వరకు చేయగలిగిందేమీ లేదు. నేనున్న ఏనుగు మీద సప్లైస్ ఉండడం ఒక రకంగా అదృష్టం అనుకున్నాను. డబ్బాలలో నిల్వ చేసిన ఆహారంతో రాత్రి కడుపు నింపుకుని నిద్రకు ఉపక్రమించాము. రాత్రి 2 గంటల వేళ వచ్చింది హస్తి. మెల్లిగా భారంగా అది నడుస్తూ వస్తుంటే ఎండుటాకులు, చెట్ల కొమ్మలు, పుల్లలు విరిగిన చప్పుడు మెలకు వచ్చింది. చెంగులు లేచి నిలబడి ఏనుగు దగ్గరికి పరిగెత్తాను. అంబారీలో ఆడర్సన్ తోడా మావటి ఉన్నారు. జెన్నీ జాడలేదు. మర్నాటి మధ్యాహ్నానికి కూడా వాళ్ళిద్దరికీ స్పృహ రాలేదు. జెన్నీని తలుచుకుంటే మనసులో బాధ కారుమేఘంలా కమ్ముతోంది. హస్తి మీద ఉన్న 3 ముగ్గురిని బంధించి జెన్నీని అపహరించి మిగిలిన 2 ఇద్దరికి మత్తుమందు ఇచ్చి ఏనుగును తరిమేసి ఉంటారు ఆ ఆటవికులు. వాళ్లకు వెలుకు వస్తే జరిగిందేమిటో తెలుస్తుందని, ఆ ఆటవికులు ఉండే ప్రదేశం ఆచూకీ తెలుస్తుందని చాలా అసహనంగా కాచుకుని ఉన్నాను. బకెట్ల కొద్దీ చల్లని వాగునీడు తెచ్చి ముఖం మీద పోసినా వాళ్ళు స్పృహలోకి రాలేదు. చాలా ఘాటైన మత్తుమందు ఇచ్చి ఉండాలి. ఆ ఆటవికులు కిట్టూ ప్రాణం తీయడానికి ఏమాత్రం వెనకాడని వాళ్ళు వీడైనా మత్తిచ్చేందుకు వదిలేశారో అర్థం కాలేదు నాకు. అప్పుడు గమనించాను, హస్తి వీపు మీద కట్టిన సప్లైస్లో గోధుమ పిండి ఉన్న బస్తాకు చిల్లు పడిన సంగతి. సన్నని బలమైన మజిలిస్ సంచిలో పోశాము పిండిని. దేనివల్ల ఆ సంచికి చిన్న చిరుగు పడి ఏనుగు కదిలినప్పుడల్లా సన్నగా గోధుమ పిండి నేల మీదకి కారుతోంది. బస్తా సగానికి పైగా ఖాళీ అయిపోయి ఉంది. కానీ ఏనుగు ఉన్న చోట ఓ సేరు పిండి కన్నా కింద పడలేదు. ఏదో ఆలోచన వచ్చి రాత్రి హస్తి మేమున్న వైపుకు వచ్చిన చోటుకు నడిచాను. అది వచ్చి నిలిపిన చోట నేల మీద పిండి కనపడుతోంది. అక్కడ నుండి లోపలికి అది వచ్చిన దారి వెంట నేల మీద కారిన గోధుమ పిండి కనపడుతోంది. ఏనుగుల్ని మత్తులో ఉన్న వాడిద్దరిని జాగ్రత్తగా చూస్తూ ఉండమని తోడా మావటికి చెప్పి శివ నేను గోధుమ పిండి జాడల వెంట బయలుదేరాము. దాదాపు 2 గంటలు నడిచిన తర్వాత కనపడింది ఆ గూడెం. నిజానికి అది గూడెం కాదు, చిన్న కొండగుట్టలో ప్రకృతి సహజంగా ఏర్పడిన చిన్న చిన్న గుహలవి. మొత్తం 5 గుహలు. గుహల లోపల ఎంతమంది ఉన్నారో తెలియదు, కానీ బయట ఉన్నవాళ్ళు పెద్ద చిన్న కలిపి 20 మంది ఉన్నారు. ఆడ మగ పిల్లలు అన్ని వయసుల వాళ్ళు ఉన్నారు. మొల చుట్టూ పెద్ద పెద్ద మర్రి ఆకుల్ని దండగా గుచ్చికట్టుకున్న చిన్న అడ్డు తప్ప వాళ్ళ శరీరం అంతా నగ్నంగా ఉంది. నల్లటి శరీరాలు, ఆడ మగ అందరికీ జుట్టు పొడవుగా ఉంది. మగవాళ్ళు పొడవుగా దృఢంగా ఉన్నారు. ఆడవాళ్ళు మాత్రం చాలామందికి పొట్టిగా ఉన్నారు. నగ్నంగా ఉన్న శరీరం అంతా సున్నం లాంటి పదార్థంతో తెల్లని చారలు పెట్టుకున్నారు. మనుషులు ఎంతమంది ఉన్నారో దాదాపు అన్ని రేచుకుక్కలు కూడా ఉన్నట్లున్నాయి ఆ గూడెంలో. మనుషులతో పాటు అవి గుంపులుగా కూర్చుని ఉన్నాయి. అప్పటికి సాయంత్రం 4 కావస్తోంది. ఆ గుహలున్న కొండకు ఎదురుగా ఉన్న మరో చిన్న గుట్టపై నుండి చూస్తున్నాము మేమిద్దరము. మేము చూస్తుండగానే 2 ఆటవిక యువతులు జెన్నీని ఓ గుహలో నుంచి బయటకు తీసుకువచ్చారు. ఒక్క క్షణం నా కళ్ళను నేను నమ్మలేకపోయాను. శరీరం మీద ఆచ్ఛాదన లేకుండా పూర్తి నగ్నంగా మరబొమ్మలా నడిచి వచ్చింది జెన్నీ. ఆమె నడక చేష్టని బట్టి తను కూడా ఏదైనా మత్తుమందు ప్రభావంలో ఉందేమో అనిపించింది. పొట్టిగా పీలగా ఉన్న ఆ ఆటవిక యువతుల మధ్య జెన్నీ రోమన్ దేవతలా మెరిసిపోతోంది. తెల్లని పాలమీగడ లాంటి ఆమె శరీరం అంత దూరానికి కందిపోయినట్లు కనిపిస్తోంది. వెండిలా మెరిసే ఆమె బ్లాండ్ హెయిర్ స్వభావసిద్ధమైన కిరీటంలా ఉంది ఆమెకు. జెన్నీని తీసుకువచ్చి గుహ ముందున్న ఓ బండ మీద కూర్చోబెట్టారు. అప్పుడు గ్రహించాను ఆమె మత్తులో లేదని, ఆమె చేతులు కాళ్ళు కట్టివేయబడి ఉన్నాయని. కళ్ళ ముందు జరుగుతున్న దృశ్యాన్ని కళ్ళప్పగించి చూస్తున్నాము. మేము కనుక ఆ గృహ పరిసరాల్లోకి వెళితే ఆ రేచు కుక్కలు మమ్మల్ని పీలికలుగా చీల్చి చెండాడతాయని తెలుసు. ఒక బాను
ఒక బాణ పొట్ట అటవికడొచ్చి చేతిలో ఏవో వేపమండల లాంటివి జుళిపిస్తూ గంతులు వేశాడు. తర్వాత సున్నం లాంటి పదార్థంతో చెన్నీ ఒంటి నిండా గీతలు పెట్టారు. బహుశా చెన్నీని వాళ్ళ ఆచారం ప్రకారం వాళ్లలో ఒక తెగ చేస్తున్నారనుకున్నాను. ఆ తర్వాత ఒక ముసల్ది పిల్లలందరినీ ఒక గుహలోకి కుక్కలన్నిటినీ మరో గుహలోకి తోసేసింది. గుహల్లోంచి వాళ్ళు బయటికి రాకుండా వారిలో ఇద్దరు మగ ఆటవికులు పెద్ద బండరాళ్ళు అడ్డం పెట్టారు. ఆ తర్వాత ఆడ మగ అందరూ చెన్నీ చుట్టూ చేరి గమ్మత్తైన నృత్యం చేశారు. నృత్యం పూర్తవగానే ఒకడు ఒక పెద్ద మట్టి కుండ లాంటిది తెచ్చి ఆకుతోనెల్లో అందులోని నా మనసంతా కలవరం పొందుతోంది. వాళ్ళందరూ ఆటవిక నృత్యాలు చేస్తుంటే జెన్నీ భయం భయంగా వాళ్ళ వైపు చూస్తోంది. నాకు అర్థమైంది. అప్పుడు నిర్ణయం చేసుకున్నాను. జెన్నీను నేను ప్రేమిస్తున్నానని, ఈ అంతరంగ సంక్షోభానికి ప్రేమ తప్ప మరో కారణం కనిపించడం లేదు. ఎస్, ఐఆమ్ ఇన్ లవ్. నా మనసులో ఆలోచనలు కిరుడు తిరుగుతున్నాయి. జెన్నీ చేతులకు కాళ్లకు కట్టిన కట్లు తెప్పుకోవాలని చేస్తున్న ప్రయత్నం చూస్తుంటే ఒక్క ఉదుటిన అక్కడికి వెళ్ళి ఆమెను ఆ కామ ప్రపంచంలో నుండి బయటికి లాక్కుని రావాలనిపిస్తోంది. చూస్తుండగానే చీకటి పడింది. అప్పుడు అర్థమైంది నాకు. ఆ నేల మీద రతి చెరుగుతున్న జంటలెవరూ విశ్రాంతి తీసుకోలేదని, ఒకరితో ఒకరు పోటీపడి అవిరామంగా వాళ్ళు సంభోగిస్తున్నారు. దాదాపు గంట నుండి, అంటే దీర్ఘకాలం రతి జరపడానికి అవసరమైన పదార్థం ఏదో వాళ్ళు పుచ్చుకున్న ద్రవంలో ఉందన్నమాట. బహుశా బయట ప్రపంచాన్ని పట్టించుకునే స్థితిలో వాళ్ళెవ్వరూ ఉండరు. శివ, కమాన్ అన్నాను గుట్లప్పగించి చూస్తున్న శివతో. ఇద్దరం గుట్ట దిగి మెల్లగా గుహ ప్రాంతానికి చేరుకున్నాము. వాళ్ళెవరి దగ్గర ఆయుధాలు కూడా లేవు. శివ దగ్గర బల్లెం, నా దగ్గర పిస్తోలు. చిన్న గులకరాయి తీసి దగ్గరగా ఉన్న జంట మీద విసిరాను. పట్టించుకోలేదు. వాళ్ళ ప్రపంచం వాళ్ళది. రేచుకుక్కలు లోపల ఉండటంతో అడ్డు లేదిక. అక్కడ రేచుల జెన్నీ దగ్గరకు పరిగెత్తాను. జై అరిచింది జెన్నీ. ఆనందంగా నా చొక్కా విప్పి ఆమె కప్పాను. హంటింగ్ నైఫ్తో ఆమె కాళ్ళు చేతులకు ఉన్న బంధనాలు పూర్తిగా తెగకూశాను. తూలుతూ లేచి నిలబడింది జెన్నీ. కాళ్ళు చేతులు రుద్దుకుని రక్త ప్రసరణ సరిచేసుకుంది. ఒక్కసారి తల విదిలించి చిత్రంగా చూసింది నా వైపు. మా చుట్టూ ఆ ఆరుగురు జంటలు ప్రేమ మైకంలో చేస్తున్న చప్పుళ్ళు, నిట్టూర్పులు, నిప్పులు చెరుగుతున్నాయి. కమాన్ యూ ఈడియట్ అన్నాను. ఆమె చెయ్యి పుచ్చుకుని అడవిలోకి పరుగు తీస్తూ ఆగకుండా పరిగెత్తాము. దారిలో అడ్డి వచ్చిన నదిలోకి దూకేశాము. జెన్నీకి కూడా ఈత రావడంతో ఇద్దరము ఈదుకుంటూ వెళ్ళిపోతున్నాము. జై జై అంటోంది జెన్నీ. తమకంగా అరవేపు కడలతో ఆమెను చేత్తో లాగుతూ ఈదుతున్నాను. జెన్నీ జెన్నీ మై లవ్ కలవరిస్తున్నాను. మా చుట్టూ చెలియారి నది వేడెక్కి ఆవిర్లు కక్కుతోంది. జై లవ్ మీ ప్లీజ్ లవ్ మీ గొణుకుతోంది, కవిస్తోంది. ఎలా ఒడ్డును చేరామో తెలియదు. ఎప్పుడు ఒడ్డు చేరామో తెలియదు. ఆ ప్రభాత వేళ చంద్రుడు, సూర్యుడు ఏమీ లేని వేళ పక్షులు కిరగల మేలకొలుపు పాడుతుంటే ఆ నదీ తీరంలో మెత్తటి ఇనుసుక పానుపు మీద ఏటిగాలే వింజామర ప్రకంపమై ప్రకృతే పరవశించి పాడుతుంటే ఆమెలో నేను, నాలో ఆమె, ఇద్దరం ఒకటే ఒకటే. నేనిక చెప్పలేను. ఆ రోజు మధ్యాహ్నానికి ఆండర్సన్ మావటికి మెలకు వచ్చింది. వేడివేడి బ్లాక్ కాఫీ త్రాగి నది నీళ్ళలో స్నానం చేసేటప్పటికి ఇద్దరికీ పూర్తిగా మత్తు వదిలింది. వాళ్ళు ఎక్కిన ఏనుగు మా నుంచి విడిపోయి అడవిలో కొంత దూరం పోగానే చిన్న చిన్న గుండు సూదం లాంటి బాణాలు నోటితో ఊదే బ్లోగన్ లాంటి దాంతో ప్రయోగించేటప్పటికీ అవి ముఖం మీద గుచ్చుకుని ముగ్గురికి స్పృహ తప్పిపోయింది. తర్వాత మెలకు వచ్చేటప్పటికీ మీతో ఉన్నామని చెప్పాడు ఆండర్సన్. మెలకు రాగానే ముందు జెన్నీని గురించి అడిగాడు అతను. ఆ ఆటవికుల గురించి జెన్నీ కూడా చెప్పగలిగింది ఏమీ లేకపోయింది. వాళ్ళిచ్చిన మత్తు ప్రభావంలో ఉండటం వలన జరిగిన విషయాలు స్పష్టంగా గుర్తులేవు ఆమెకు. నాకు అర్థమైన దాన్ని బట్టి మేము గుహలు చేరుకోవడానికి కొద్దిసేపటి క్రితమే జెన్నీకి మత్తు విరుగుడు ఇచ్చి గుహల నుండి ఆటవిక స్త్రీలు బయటికి తీసుకువచ్చారని. లంచ్ పూర్తయిన వెంటనే ప్రయాణం మొదలుపెట్టాము. హస్తీ మావటికి వెలుకు వచ్చిన ముందు జాగ్రత్త కోసం రాత్రికి మళ్ళీ రెండు ఏనుగుల్ని తాళ్లతో ఒకదాని వెంట ఒకటి వచ్చే ఏర్పాటు చేశాము. ముందు కుంభీ మీద నేను, జెన్నీ, మా వెనుక హస్తీ మీద ఆండర్సన్, శివలు కూర్చున్నాము. మళ్ళీ ఆ ఆటవికులు మా మీద దాడి చేస్తారనుకోవడం లేదు. నేను ఏదో ట్రిక్ చేసి జెన్నీను అపహరించారు కానీ మమ్మల్ని చంపాలన్న ఆలోచన వాళ్ళకు ఉన్నట్లు నాకు తోచడం లేదు. మరైతే కిట్టుని చంపింది వీడు కాదా? కాకపోతే మరెవరు? కిట్టుని అంత నిర్దయగా చంపిన వాళ్ళు. ఆండర్సన్ను మావటిని కేవలం మత్తుసూదులు ప్రయోగించి స్పృహ పోగొట్టి ఎందుకు వదిలిపెట్టారు? ఆలోచించే కొద్దీ కిట్టు మరణంలో ఏదో మిస్టరీ ఉన్నట్లు తోచింది నాకు.
ఈ దారి వెంట మేము చేరుకోవలసిన మరో మజిలి చెలియార్ నదిలో దాని ఉపనది లేదా ఓ కొండవాగు వచ్చి కలిగేసే ప్రదేశం. ఆ ప్రదేశంలో చెలియార్ నది దాటి కొండల్లో ప్రవేశించాము మేము. అక్కడ నుండి వెలేపాలో కేవలం 20 మైళ్ళు మాత్రమే. ఇద్దరం ఒకే అంబారీలో కూర్చోవడం వలన జెన్ని నేను కావలసినంత సన్నిహితంగా ఉండే అవకాశం లభించింది. ఇద్దరం ఒకరి చేతులు ఒకళ్ళు పట్టుకుని చూపులో చూపు కలుపుకుని ఏదో గమ్మత్తైన కబుర్లు చెప్పుకునేవాళ్ళం. మోపా నుండి తిరిగి వచ్చే వరకు మా వ్యవహారం ఆండర్సన్ ముందు బయటపడకుండా ఉంటే మంచిదని హెచ్చరించింది జెన్ని. జెన్ని కోరికలో లాజిక్ నాకు అర్థం కాలేదు. హూ ఈజ్ ఆండర్సన్? నువ్వు నాతో చనువుగా ఉంటే అతను ఇబ్బంది పడవలసిందేముంది అన్నాను చిరాగ్గా. చిన్నగా నవ్వింది జెన్ని. ఎంతైనా సాటి దేశస్థుడు తనను వదిలి మరో దేశం మనిషితో ప్రేమ కలాపం సాగిస్తుందని తెలుసుకుంటే అసూయపడవచ్చు. అనవసరమైన టెన్షన్, అపార్థాలు అవాయిడ్ చేయొద్దు. జెన్నీ మాటల్లో కొంత సెన్స్ ఉందనిపించింది. ఆమె సున్నితంగా బాధించే వ్యవహారాన్ని నా దృక్పథంతో పాడు చేయడం మంచిది కాదనిపించింది. ప్రేమను ప్రదర్శించడం కన్నా ఇతరులకు తెలియకుండా దాచడం కష్టమని నాకు ఆ తర్వాత రోజుల్లో అనుభవపూర్వకంగా తెలిసింది. చెలియార్ నదిలో కొండలో నుంచి ప్రవహించి వచ్చే దాని ఉపనది కలిసే చోట ప్రవాహం వేగంగాను నీరు లోతుగానూ ఉండటం చూసి ఒకంత ఆశ్చర్యపోయాను. నది ఒడ్డమ్మట ముందుకు సాగే కొలితే నీరు హెచ్చుగాను లోతుగాను ఉన్న సంగతి గమనించాను. కానీ మరీ ఈ ప్రదేశంలో ఉన్నంత వేగంగా నది ప్రవహిస్తుందనే ఆలోచన రాలేదు. చెలియార్ నది ఏర్పడటంలో ఓ గమ్మత్తు ఉంది. అదేమిటంటే దానిలో కలిసే ఉపనదులు వాగులు అన్నీ మేము ప్రయాణం చేస్తున్న గట్టుకు అవతలి గట్టు వైపే కలుస్తున్నాయి. దాన్ని పట్టి నదికి అవతల వైపు భూభాగం రానురాను ఎత్తుగా ఉంటుందని, మేము నడుస్తున్న వైపు భౌగోళికంగా పల్లపు ప్రాంతమని అర్థమైంది. నదికి అవతల భాగాన దూరంగా కనపడుతున్న కొండలు నా పరిశీలన సరియైనదే అని నిరూపిస్తున్నాయి. నదికి యువతలే ఏనుగురిని వదిలేసి నది దాటిన తరువాత కాలినడకన వెళ్లడం బాగుంటుందని అన్నాడు ఆండర్సన్. మౌపాలోయ ఇక్కడ నుండి 20 మైళ్ళ కన్నా దూరంగా ఉండదు కనుక ఏనుగుల అవసరం లేదని, తిరిగి వెనక్కి వెళ్లేటప్పుడు దారి తెలుసు కనుక నడిచి వెళ్ళవచ్చునని అన్నాడు. మొట్టమొదటిసారిగా ఆండర్సన్లో ఏదో మార్పు గమనించాను. అది ఇంట్యూషనో సిక్స్ సెన్సో తెలియదు కానీ మౌపాలాయ గురించి అతనేదో మాకు తెలియకుండా రహస్యంగా ఉంచుతున్నాడని, అతనితో పాటు ఎక్కువ మంది మనుషులు ఆ ప్రదేశానికి రావడం అతనికి ఇష్టం లేదని అనిపించింది నాకు. నో, వెళ్ళేటప్పుడు ఎంత అవసరమో వెనక్కి పోయేటప్పుడు కూడా ఏనుగులతో అంతే ఉపయోగం ఉంది. ఏనుగు మీద ప్రయాణం చేయడం వలన అడవి మృగాల నుండి రక్షణ ఉండటమే కాకుండా ప్రయాణం వేగంగా చేయడానికి వీలవుతుంది అన్నాను ఆండర్సన్ని సూటిగా చూస్తూ. అఫ్కోర్స్, కానీ ఇక ముందు ఈ ఏనుగులు మనకు వృధాశ్రమ కలిగిస్తాయేమోనని భయం. రెండు కారణాలు ముఖ్యంగా కనపడుతున్నాయి నా అభిప్రాయానికి అన్నాడు ఆండర్సన్ సిగారు వెలిగించి గట్టిగా పొగ పీలుస్తూ. చెరియార్ నది ఒడ్డున క్యాంపు చేసి ఉన్నాము. జెన్నీ శివలు మా సంభాషణ జాగ్రత్తగా వింటున్నారు. కాస్త దూరంలో మావటీలు నది ఒడ్డునే కుప్పతిప్పలుగా పెరిగిన పందిరి దోసకాయల్ని ఏనుగులకు తినిపిస్తున్నారు. ఏమిటి నీ కారణాలు? అడిగాను వెక్కిరింపుగా. మొదటిది ఈ నది. వేగంగాను లోతుగాను ప్రవహించే ఈ నదిని ఆ ఏనుగులు దాటగలవని నేను అనుకోవటం లేదు. ఇకపోతే రెండవది, నది దాటిన తర్వాత మనం ప్రయాణం చేయవలసిన ప్రదేశం పూర్తిగా కొండలమయం. వెళ్లే కొలది కొండలు, రాళ్ళగుట్టలు దాటుకుంటూ వెళ్ళాలి. ఆ భారీ జంతువులు ఆ కొండలెక్కుతూ ప్రయాణం చేయలేవు అన్నాడు ఆండర్సన్ కన్విన్సింగ్గా. చిన్నగా నవ్వాను నేను. ఆరిపోతున్న నా సిగార్ని వుడెన్ మ్యాచ్స్టిక్తో వెలిగించుకుని దాని కొన ఎర్రగా కాలే వరకు పొగ పీలుస్తూ అడ్జస్ట్ చేసి అతని వైపు తిరిగాను. దారిలో తోడా మావటీలతో నేను చేసిన కాలక్షేపం ఊరికే పోలేదు. ఏనుగుల గురించి నాలెడ్జ్ విషయంలో ఆండర్సన్ కన్నా నేను ఎన్నో రెట్లు మెరుగని వెంటనే గ్రహించాను. యువర్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ బేస్లెస్ అన్నాను తాపీగా. వై? అన్నాడు ఆండర్సన్ ఛాలెంజ్ చేస్తున్నట్టు. బోత్ యువర్ రీజన్స్ ఆర్ రాంగ్. ఏనుగుల గురించి నీ పరిజ్ఞానం శూన్యం అనే విషయం నీ ఆర్గ్యుమెంట్ స్పష్టం చేస్తోంది. ఏనుగులు ఎటువంటి ప్రవాహంలోనైనా ఈదగలవు. కాకపోతే ప్రవాహ వేగం మరీ ఎక్కువగా ఉంటే కాస్త దిగువ కొట్టుకెళ్తాయి, కానీ తప్పకుండా అవతలి ఒడ్డుకు చేరతాయి. ఇక రెండవది, ఏనుగులు కొండలు ఎక్కలేవు అనే విషయం కూడా అర్థం లేనిది. వాటికి అనువైన దారి వెతుక్కుని మరీ కొండలు ఎక్కగలవు. బర్మాలో ఏనుగులు 4-5 వేల ఎడుగులు ఎత్తున్న కొండలెక్కి కలపను కిందకు మోసుకొస్తాయట అన్నాను తృప్తిగా సిగారు పొగ వదులుతూ. ఐ సీ అన్నాడు ఆండర్సన్. అందుచేత ఏనుగులు తీసుకెళ్లడం వల్ల మనకు ఇబ్బంది లేదు, సరికదా? మనం తిరిగి క్యాలికట్ చేరుకోవడం సులభమవుతుంది అన్నాను. ఏనుగు అంబారీలో ప్రయాణ సుఖాన్ని చవిచూసిన నేను అనవసరంగా ఈ అడవుల్లో కొండల్లో నడిచి బాధపడటం ఇష్టం లేక, పైగా జెర్నీ కూడా తిరిగి కాలినడక అలవాటు పట్టడం కష్టం. అవును ప్రొఫెసర్,
జై చెప్పినట్లు చేయడం బాగుంటుంది అన్నది జెన్నీ తన అభిప్రాయం తెలియజేస్తూ. ఒక క్షణం ఆండర్సన్ కళ్ళలో కోపం మెరిసి అది ఇతరులు గుర్తించే లోపల మాయమైంది. అతని పెదవుల మీద చిన్న చిరునవ్వు విరిసింది. అఫ్కోర్స్ వీ షాల్ టేక్ ది ఎలిఫెంట్స్ అలాంగ్ అన్నాడు చిన్నగా. మధ్యాహ్నం ప్రవాహ వేగం బాగా తక్కువగా ఉన్న సమయంలో చాలా తేలిక నదిని దాటి అవతలి ఒడ్డు చేరాము. నీటిలో ఏదే ఏనుగులు ఒక్కోసారి నీటిలో పుడుంగుమని మునిగి సరదాగా 10-15 అడుగులు లోతుకు వెళ్ళి తిరిగి పైకి తేలుతూ ఉంటాయంట. అలాంటి సంఘటన జరిగి ఉంటే మా సామాన్లన్నీ పూర్తిగా తడిసి ముద్దవడమే కాకుండా మేము కూడా నీటి ఒరవడికి కొట్టుకుపోయే పరిస్థితి వచ్చేది. మౌపాలలోయ దగ్గర పడుతుంటే తెలియని ఎక్సైట్మెంట్ నరనరాల్లో పాకుతోంది. దాంతోపాటు గమ్మత్తైన భావం, ప్రమాద సూచన నా మనసులో కదులుతోంది. ఆ రాత్రి మౌగాలోయకు సుమారు 15 మైళ్ళ దూరంలో ఓ కొండగుట్ట మీద క్యాంపు వేశాము. 2వ రోజు సాయంత్రం 4 గంటల వేళ జలపాతం వద్దకు చేరాము. ఎత్తైన కొండ శిఖరాల మధ్య నుండి దాదాపు 10 గజాల వెడల్పున హోరున రొద చేస్తూ దాదాపు 100 అడుగుల ఎత్తు నుండి కిందకి పడుతున్నాయి నీళ్లు. మౌపాలోయకు ప్రవేశ ద్వారం ఆ జలపాతం ఆండర్సన్ దగ్గర ఉన్న రఫ్ మ్యాప్ ప్రకారం జలపాతం మధ్యలోకి బాణం గుర్తు వేసి మౌపా అని రాసి ఉంది.